హాయ్, నేను వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే. చాలామంది అడుగుతున్నారు పార్ట్ టూ ఎప్పుడు, పార్ట్ టూ ఎప్పుడు అని. లాక్డౌన్ కదండి, నాకేంటంటే కొంచెం ఈ టెక్నికాలిటీస్, అంటే నాకు కొన్ని యూనో నా పాత పిక్చర్స్ కానీ ఇది కానీ కొన్ని మీకు వేసి ఆ డిఫరెన్స్ చూపిద్దామని ట్రై చేశాను. బట్ నాకు గ్యాడ్జెట్స్ది దీనికి సంబంధించి అంత బాగా తెలీదు. సో ఐ డి నాట్ ప్రాపర్ పర్సన్. ఓకే, ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హోప్ దట్ అందరూ బాగున్నారు అండ్ స్టేయింగ్ హోమ్ అండ్ స్టేయింగ్ హెల్తీ అండ్ హ్యాపీ. అండ్ యా, అన్నిటికంటే ముందు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ దోస్ బ్యూటిఫుల్ లేడీస్, మామ్సే కాదు కాబోయే మామ్స్ అందరికి, ఎవ్రీ వన్. ఐ థింక్ మదర్ మదర్షిప్ సంథింగ్, మదర్హుడ్ ఇస్ లైక్ అంటిల్ యు ఆర్ అ మదర్ యూ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ, యు నో ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. ఐ ఆమ్ షూర్ ఎవ్రీ వన్ ఎన్ని స్ట్రెస్ ఉన్నా ఏమున్నా యునో పిల్లల్ని చూస్తే ఇట్లా అన్నీ ఇదే పోతాయి. అండ్ ఎస్పెషలీ టు మెన్షన్ అబౌట్ మై మామ్, పాపం నాకు వాస్ వెరీ ఫస్సీ అబౌట్ మై ఫుడ్ అండ్ ఆల్. నేను షూట్స్ చేసేటప్పుడు మార్నింగ్ 5:30 6 కావాల్సి యూస్ టు వేకప్ ఎట్ 4 o'clock. నాకు సమ్ క్యారియర్ ఉండి నాతో పాటు వచ్చి వెళ్ళేది. సో యునో మై, ఐ నో ఎవ్రీ మదర్ ఐ థింక్ ద మోస్ట్ సెల్ఫిష్ రిలేషన్షిప్ ఆన్ ఐ మీన్ నాన్ సెల్ఫిష్ సెల్ఫ్లెస్ ఇది, స్వార్థం లేని రిలేషన్షిప్ అంటే నాకు తెలిసి పేరెంట్స్దే ఉంటుందండి, అంతకంటే ప్యూర్ లవ్ దట్ ఈస్. ఓకే, ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ సో పార్ట్ టూలో నేను మీకు చెప్తాను ఏంటంటే, ఆల్రెడీ పార్ట్ వన్ చూసుంటారు, చూడని వాళ్ళకి నేను చెప్తున్నాను హౌ యాక్చువల్లీ వెయిట్ లాస్ సర్జరీ హెల్ప్ మీ ఆర్ ఇన్ సమ్ వేస్ ఏమేమి అయ్యాయి, లైక్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ, హౌ ఇట్ వర్క్స్ అంటే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టమక్ ఇది ఏదైతే ఉందో చాలా చిన్నగా చేయడం వల్ల యూ ఈట్ వెరీ వెరీ లెస్. సో ఈ లోపల ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ఎనర్జీ కింద మారి మీరు వెయిట్ లాస్ అవుతారు. దట్స్ యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ దట్ దిస్ థింగ్. సరే, 6 మంత్స్ తర్వాత ఏంటి అంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కొంచెం లైట్ తీసుకున్నా ఫస్ట్లో, అంటే మల్టీవిటమిన్స్ ఐరన్ ఇవన్నీ వెళ్ళాలి బికాజ్ ఐ ఈట్ వెరీ లిటిల్ కదా, అవి కొన్ని తీసుకోకుండా స్కిప్ చేశాను. దాని తర్వాత నాకు మళ్ళీ అవన్నీ ఎఫెక్ట్లు కనిపించి ఆ సింప్టమ్స్ ఏవైతే దెబ్బకు దారికి వచ్చాను. సో 6 మంత్స్ తర్వాత ఎలా ఉంటుందంటే, కొంచెం ఎంత కాదని ఇట్ ప్లేస్ ఆన్ యువర్ మైండ్, అంటే ఉపవాసాలు కంటిన్యూస్ చేసి ఇప్పుడు మన లైక్ కార్తీక సోమవారాలు చేస్తాము, రంజాన్ చేస్తారు, లేదంటే యూనో అనదర్ లెంట్ ఆర్ వాట్ ఎవర్ వీడు, ఒక 2-3 రోజులు చేసేసరికి ఇరిటేషన్ లెవెల్స్ వస్తాయి బాడీకి కావాల్సిన అందక. సో డీలింగ్ విత్ దిస్ అంటే 6 మంత్స్లో ఇవి చాలా కొంచెం తినడం వల్ల దాని తర్వాత మైండ్కి చాలా పడుతుందండి. అండ్ రీసెంట్లీ నోన్ ఫ్యూ థింగ్స్, నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ వీడియోలో హెల్త్ రిలేటెడ్ కానీ ఆర్ మేకప్ రిలేటెడ్ కానీ ఎనీ అదర్ ఒక ఒక ఎవ్రీ వీడియో ఐ పుట్ నైస్ టిప్ ఫర్ యూ గైస్ ఇన్ ద లాస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. ఐ వాజ్ లైక్ వావ్ అనిపించింది. అండ్ నా ఇంటెన్షన్ రీచ్ అయింది. ఒకటే కోరుకున్నాను నేను ఈ వీడియోస్ అన్ని చేసే ముందు, ఒక్కళ్ళకి హెల్ప్ అయినా చాలు అని అనిపించింది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అండ్ నేనేం చెప్తా అంటే అండి, చాలామంది నన్ను మీ డైట్ చెప్పండి అంటారు. ఐ కెన్ టెల్ మై డైట్, నాట్ అ బిగ్ డీల్. బట్ ద థింగ్ ఈస్, మీ బాడీ వేరు నా బాడీ వేరు, మీ బాడీకి కావాల్సిన ఇది డిఫరెంట్ ఉంటుంది, నా బాడీకి కావాల్సిన ఇది డిఫరెంట్ ఉంటుంది. సో ఏదైనా స్టెప్ వేసే ముందు ఆర్ ఏదైనా డైట్ స్టార్ట్ చేసే ముందు దయచేసి ఇంటర్నెట్స్ యూస్ చేసి టకటక చేయకండి. గో టు అ ప్రాపర్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్, వాళ్ళ సలహా తీసుకొని చేయండి. ర్యాండమ్గా ఏది పడితే అది చేస్తే ఇప్పుడు ఓకే బాగానే ఉంటుంది, అటెన్స్ వచ్చిన ఏజ్ తర్వాత అది చాలా డ్యామేజ్ చేస్తుంది సిస్టమ్ని. సో ఏది వలన ప్రాపర్ యూనో విత్ డాక్టర్స్ అడ్వైజే దయచేసి వెళ్ళండి. అండ్ కొంతమంది అడిగారు సర్జరీ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా ఎవ్రీ వన్ కదా, అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ సొల్యూషన్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ యూనో ఐఎమ్ ఎంకరేజింగ్ సమ్ దిస్ థింగ్. నిజంగా ఒక ఫేజ్ దాకా ఇలా, అంటే లాస్ట్ టైం చెప్పినట్టు నేను డయాబెటీస్ ఇవి ఇంత క్రిటికల్గా లేకపోతే మాత్రం ఐ వుడ్ ఆస్క్ యూ నాట్ టు గో టు దిస్ థింగ్ బికాస్ ఇట్స్ నాట్ యునో సో ఈజీ టు
హ్యాండిల్ దిస్ థింగ్. అండ్ యా, కమింగ్ టు చాలామందికి మీ స్కిన్ బాగుంటుంది, ఎలా గ్లో అయింది, మీ సన్నగిళ్ళలో స్కిన్ ఎలా గ్లోయింగ్ ఉంది అని అడిగారు. సి దట్ ఈస్ లైక్ ఐ టేక్ వెరీ గుడ్ కేర్ అబౌట్ మై స్కిన్ అండ్ ఐ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, జస్ట్ కీప్ మై హెల్త్ హైడ్రేటెడ్. చాలామంది స్టార్ట్లో వాటర్ ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలంటే నాకు అసలు ఎక్కువ తాగేదాన్ని కాదు నేను. బట్ వన్స్ ఐ సా హౌ ఇట్ యునో ప్యూరిఫైజ్ యువర్ సిస్టమ్, యువర్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్, సో అప్పుడు తెలిసింది ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అనేది. సో అదే, సో ఏంటంటే అండి, ఐ ఎంకరేజ్ యూ ఫస్ట్ స్టార్ట్ ట్రయల్స్ ఇవ్వండి. అంటే జనరలీ మన అందరికీ ఉంటుందండి, ఒక రెండు మూడు రోజులు బీభత్సంగా చేస్తాం, నాలుగో రోజులు మొత్తం ఇవి కూడా కలిపేసి అందులో కూడా తినేస్తూ ఉంటాము. చాలా విల్ పవర్ కావాలి. ఐ హవ్ గాన్ త్రూ అండ్ ఐ నో. అండ్ ఫ్యూ రిక్వెస్ట్, ఫ్యూ థింగ్స్ ఐ హవ్ హర్డ్, లైక్ ఒక మెనీ చాలామంది అమ్మాయిల గురించి ఒకటే విన్నాను, మ్యాచెస్ ఇది అవుతుంది, మేము లావుగా ఉండడం వల్ల మ్యాచెస్ వెనక్కి వెళ్తున్నాయి, లేదా కొంతమంది లేదు మై బాయ్ ఫ్రెండ్ ఇస్ నాట్ హ్యాపీ, నేను మధ్య వెయిట్ పెరిగాను. నేను ఎక్స్క్యూజ్ మీ, ఐ మీన్ వాట్ ఐ వుడ్ టెల్ యూ ఇస్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. పీపుల్ షుడ్ లవ్ యూ ఆర్ టేక్ యూ యాజ్ యు ఆర్, దట్ ఈస్ మై దిస్ థింగ్. ఆఫ్ కోర్స్ తిన్గా ఉన్న అన్ని డ్రెస్సులు వేసుకోవడం, బ్యూటిఫుల్గా కనిపించడం ఇదేం లేదు. బట్ వాట్ ఐ సేస్, కొంతమంది నాకు చెప్పారు, ఏమండి మీరు ఇంత సన్నగా కంటే నాకు బొద్దుకున్నప్పుడు బాగున్నారండి, అప్పుడు ఫేస్ బాగుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అబౌట్ ఫస్ట్ నా సాటిస్ఫై, నేను నాకు ఎలా ఉన్నాను. దట్ ఈస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యూనో ఒకవేళ మీరు లావుగా ఉన్నారని చెప్పి ఎవరో ఫ్రెండ్ అండమో లేదంటే హస్బెండ్ లేదా మ్యాచెస్ వెనక్కి వెళ్ళినా, యూ డోంట్ నీడ్, బికాస్ లేడీ బాడీ అనేది అండి ది అండర్గో విత్ సో మెనీ థింగ్స్. ఎందుకు ఉమ్మతో పోలుస్తారంటే అందుకే, వి గో సో మెనీ థింగ్స్, గివింగ్ బర్త్ అది, ఇట్స్ నాట్ అ జోక్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవనీయండి, ఇదవనీయండి, ఇంకోటి అవనీయండి. వాట్ ఐ విష్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఇస్ మోర్ పవర్. ప్లీజ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ యా, కమింగ్ టు దిస్ థింగ్, మెనీ ఆస్ మీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటే ఏమంటే అంటే నేను చెప్పుకుంటూ వచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ దట్ మీరు తినలేరు అని మీ బ్రెయిన్కి మీరు తినడం స్టార్ట్ చేసినప్పటి వరకు తెలియదు. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వన్స్ యూ ఫస్ట్ లిక్విడ్ డైట్ పెడతారు, దాని తర్వాత సెమీ లిక్విడ్ దా, అంటే దగ్గర దగ్గర మీరు అన్నం లాంటివి ముట్టుకోవాలంటే 1-1.5 మంత్ పడుతుంది. ఈ లోపల మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ సర్జరీనే కాదండి, ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ యూ డూ, ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ నో వేర్ ఐ వుడ్ బీన్ ఇన్ దట్ కేస్. నిజంగా రియలీ రియలీ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్, మై హస్బెండ్, మై ఇన్లాస్, మై ఫ్యామిలీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ రూప. వన్ వీడియో మేబీ ఐ హ్యావ్ విత్ దెమ్ ఆల్సో. సో నేను ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ యువర్ మెసేజెస్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఐ వాజ్ థింకింగ్, మీకు ప్రాపర్గా అంటే ఫ్యూ ఎపిసోడ్స్ ఐ విల్ బీ డూయింగ్ విత్ సమ్మన్, లైక్ గుడ్ న్యూట్రిషనిస్ట్ అనుకోండి, గుడ్ సైకాలజిస్ట్ అనుకోండి, ఆర్ గుడ్ యునో మంచి లైక్ గుడ్ మేకప్ ఆర్టిస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ యూనో ఫ్యూచర్లో అవి కూడా చేస్తాను. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను వెయిట్ లాస్ దీని గురించి. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే, ఏది ఉంటే జస్ట్ లెట్ మీ నో. అండ్ త్వరలో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇది చేద్దాం అనుకుంటున్నాను నేను. సో అక్కడ ఇంకా మీ డౌట్స్ అవి డెఫినెట్గా అడగచ్చు. ఏది ఉన్నా కానీ యాజ్ ఏ ఆల్వేస్ నాకు అవగాహన ఉన్నదైతే నేను డెఫినెట్గా చెప్తాను, లేకపోతే కాసేపు గూగుల్ సర్చ్ పుస్తకం చదివి అవగాహన తెచ్చుకొని చెప్తాను. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. అంటే ఒక విధంగా చాలా హ్యాపీగా ఉందంటే స్కై బాగా క్లియర్ అయింది, పొల్యూషన్ లేదు. సో కొంచెం అందరం ఓపిక పడదాం క్వారంటైన్ అయ్యేదాకా. ఐ నో హౌ ఇట్ ఫీల్స్, చాలా కష్టంగా ఉంది, ఎస్పెషలీ కిడ్స్ అండి, చాలా వాళ్ళకి తెలిసి తెలియని వయసు, దే డోంట్ నో వై దే ఆర్ లాక్డౌన్ అండ్ ఆల్. అండ్ చాలా రోజులు ఓపిక పట్టారు నిజమే, మాకు కూడా ఒక్కోసారి అబ్బా అబ్బా అబ్బా
కరెక్ట్గా మోడీ గారు వచ్చారు అమ్మ, రేపు నుంచి లాక్డౌన్ ఎత్తేస్తారనగానే మేరీ ప్యారీ దేశ్ భాషో 2 వీక్స్ అగైన్ అనగానే, సో ఇట్ ఇస్ లైక్ దట్. అండ్ జోక్స్ అపార్ట్, నిజంగా నాకు క్వారంటైన్ టైంలో ఏదో ఒకటి తింటూనే ఉండాలనిపిస్తుంది. ఐ డోంట్ నో వై, ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ఫీలింగ్ దట్. అండ్ యా, కమింగ్ అప్, అండ్ నేను మీకే వదిలేస్తున్నాను, నెక్స్ట్ వీడియో యూ వాంట్ మీ టు కమ్ అప్ విత్ మేకప్ వీడియో ఆర్ స్కిన్ కేర్ ఫస్ట్, ఈ రెండిట్లో వాట్ ఎవర్ ఇది మీరు డెఫినెట్గా చెప్పండి. అండ్ వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ ఐ యూజ్ ఇన్ మై స్కిన్ కేర్ ఆర్ మేకప్ ఆర్ దిస్ థింగ్, నేను కొన్ని తెప్పించుకుంటాను యుఎస్లా, బట్ మీకు ఇక్కడ ప్రాపర్గా వాటి ట్యూబ్స్ ఏమున్నాయి, ఏది ఉంది, ఎవ్రీథింగ్ ఫర్ ఆయిలీ స్కిన్, ఫర్ డ్రై స్కిన్, ఫర్ యూనో కాంబినేషన్, ఐ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ నేను చెప్పాను కదా, దిస్ ఆల్ మై వీడియోస్ ఆర్ నాట్ కన్ఫైన్ టు వన్ కేటగిరీ, చాలా 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 మాట్లాడుకోవచ్చు మనం, దర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు ఆల్ ద మామ్స్ ఓవర్ దేర్, వి మమ్మీస్, ఆల్ ద మమ్మీస్ అండ్ ఎస్పెషలీ మై మదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో ఆల్ ద లవ్, ఆల్ ద దిస్ థింగ్. అండ్ మదర్స్ డే అనే కాకుండా ఎవ్రీ డే, లైక్ ఫాదర్స్ డేనో మదర్స్ డే అనే కాకుండా ఎవ్రీ డే ఐ థింక్ వీ షుడ్ టెల్ ఐ లవ్ యూ టు అండ్ థ్యాంక్స్ టు అవర్ మదర్. అండ్ వన్స్ అగైన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఎనీ అదర్ థింగ్స్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ, అండ్ వెరీ సూన్ వీల్ డూ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దిస్ థింగ్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, దిస్ ఇస్ యువర్ విద్యా.